మన ప్రభుల బిడ్డలు కదా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అమ్మ వంటలు చేస్తుంది చాలా అద్భుతంగా, చూడండి. ఇది అక్కడ బాగాలేదండి, అక్కడ కాదు. బచ్చమ్మా అప్పుడు అయిపోయింది, బచ్చంది ఇంకా పప్పు కట్టకే రాదు నాకే. దీన్ని ఒక తుట్టు పెట్టచ్చు కదా అట్లే దాదా. అలా వస్తున్నట్టు అప్పుడే ఫైవ్ కార్కి వచ్చారా, రాకున్నానుకే కదా. మా మదర్కి చాలా కోపం ఎక్కువ. ఎలా అంటే మీరు చూస్తున్నారు కదా, తను ఆగ్రహించే కోపాన్ని కీపాన్ని. దిస్ ఈస్ దోష పెంచే, ఇస్ ద నేమ్ వినాయక ఇండస్ట్రీస్ ఇండియా. వినాయక ఇండస్ట్రీస్ ఆఫ్ ఇండియా. ఓకే, ఫస్ట్ ఫస్ట్ నెక్స్ట్ రౌండింగ్ అట్ రైస్ బోల్డ్. ఇంకా ఈ పెళ్ళమ్మన్న కూర్చుని కాడ జామ్తో నిల్లిచ్చేదా చూడరా, దాని మాయం చెయ్యా. నాకెంత నుంచి మూలమైంది ఏమో. ఇట్స్ ఫన్నీ స్టైల్. ఓకే, మరి సంగ ఏది చూస్తా చూడి. దో ఇది మచ్చి వేయడానికి ఏం చేయాలి అమ్మా ఫస్ట్? ఏం తెలియదు నాకే. నూనె ఇంకా అదే మేము కెట్ఫుల్ కట్టరు కదా నూనె. ఇప్పుడు బయటకు పోవాలే, ఇప్పుడు నన్ను బయటకు పోవాలా పువ్వు వంచి నువ్వే ఇట్లా ఇట్లా నాన్న చెప్పిన ఇప్పుడు వద్దా. మరి ఎప్పుడు? ఇది చిట్లుతుంటా కదా పొంగుకుంటా పడుతుంది, నూనె పడుతుంది. ఇట్లా చిట్లుతుండి కదా నూనె ఇట్లా పడుతుంది అంట, విన్నారా? ఏమిటి తిన్నీకి ఎవరికి? అయ్యే సలవకోటి వేసుకోని నన్ను అవ్వాలి ఆడల్దండ్లే. ఎవరికి అమ్ముతుందా పొంగి పొంగి అది ఇది అయిపోయింది. మచ్చింది ఏమన్నా దీన్ని సపరేట్ చేస్తుందంట? అది ఏం సపరేట్ చేసేది, ఏమన్నా చేసేది తినేదానికి కదా. అస్సలు ఉడికి అది బువ్వ ఏమవుతుంది ఆ పెంచి కాదు బచ్చలు పెంచేది. ఇట్లా కలిపి ఇట్లా మూత పెడతాడు, ఊక పడింటే పడిండు లేకుంటే పా బయటకి. నాన్న మూతకి అన్నం పప్పు కాటకే అన్నం ఉంచుతాను బయట పేడుస్తాను. అది తేలి, అది రుబ్బుగోలు రుబ్బేదన్నా ఆల్రెడీ అది ఎందుకు కదా ఉన్నేవి కాదప్పా రుబ్బుగోలు అది బచ్చలు కేసేది. మరి సంగ నాకు ఒక్క మాట అడుక్కున్నట్టు కాలు మరి సంగ అందుబాటు చేస్తుంది. వాళ్ళు ఇంతవరకే చేసిచ్చలేరు తీసుకొని. దాన్ని కింద గెడుతుంది, నన్ను కింద గెడుతున్నాను లేదు కింద గెడుతుంది. మెత్తకైతే ఫోన్ మెత్తగానా? మెత్తగాను కాదు బయటకు ఉందాపా. అంటే వంటలు అన్నీ వెరైటీ వెరైటీ చేస్తారు చూడమ.